సడన్ గా ఏస్తో నేను ఒక పూజారిని అన్సడన్ పరిచయం వాళ్ళతో నాకు జరిగింది. దాని తర్వాత ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటూ మాతో చెప్తే నేనైతే భగవంతుని గాను ఒక అవకాశం అయితే ఉంది, వెస్టేజ్ ఫ్రూట్ సప్లిమెంట్ ఇవి ఆర్గానిక్ ధర ఉంటాయి అని చెప్పిన. ఏదైతే వాళ్ళు అయితే నాతో నా మాట నమ్మిండ్రు, కానీ అవునా కాదనే డౌట్లో ఉన్నారు. అయితే ఒక విషయం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా ఉన్నా. ఒకవేళ నీ మాట నిజమైతే నా రోడ్డు పక్కన 3 ఎకరాల పొలం నీదే అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చారు. నిజంగా మనం వెస్టేజ్ అని విని టీంలో దీనికి అర్థం నేను చెప్తా. భగవద్గీత, ఖురాన్, కాల జ్ఞానం ఎంత పవిత్రమైందో మన విని టీం అంత పవిత్రమైంది. మన దగ్గర వచ్చేసి 50,000 ఖర్చు వచ్చింది. ఈ రోజు వాళ్ళ ఒడిలో మంచి హలాడుతుంది బాబు. అయిష్కంగా రాసుకున్న భూమిని 3 ఎకరాల భూమి నాకు రాహించారు. వాళ్ళ మాట కాదనలేక నా మైండ్ లో ఒకటే ఉంది, రాసుకుంటేప్పుడు నిజంగా భగవంతుడు నేను చేసే పని నిజం నిజం చేస్తున్నా అని చెప్పేసి తీసుకొని మళ్ళీ ఏదైతే వాళ్ళు అదైతే బాండ్ పేపర్ రాహించారో ఆ 3 ఎకరాల పొలంని మళ్ళీ వాళ్ళ తొట్టెలు అంటారు కదా, తొట్టెలను తీసుకుపోయి మళ్ళీ చేతిలో ఇవ్వడం జరిగింది.